ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। परमानन्दमातं श्रीचैतन्यदेवं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्ण, वेलकम यू ऑल। मनो श्रीमद् भागवतमु 7వ స్కందంలో 7వ చాప్టర్ చదువుతున్నాము. వన్ సెకండ్. సో జస్ట్ ఇవాళ 7వ అధ్యాయం పూర్తి కాబోతుంది. ఇవాళ 7వ అధ్యాయము పూర్తి అయ్యాక మళ్ళీ ఒకసారి ఈ సమ్మరీని మనం తెలుగులో చదువుకుందాము. సో మనం ముందర వెళ్ళి ఈ శ్లోకాలను తలుచుకొని 6, 7 అధ్యాయాల్లో మనం తెలుసుకున్న సమ్మరీ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. వి విల్ రివైజ్ దోస్ థింగ్స్. అది అయ్యాక మళ్ళీ ఒకసారి 7th చాప్టర్ సమ్మరీ అంతా చదువుకొని వి విల్ మూవ్ ఫార్వర్డ్. హరే కృష్ణ. ततो हरो भगवती ततो हरो भगवती भक्तिं कुरुत दानवाः आत्मोपम्येन सर्वत्र सर्वभूतात्मनीश्वरे। हरे कृष्ण. ఎవరైనా తెలుగులో చదువుతారా ట్రాన్స్లేషన్? హరి కృష్ణ అందరికి. మిత్రులారా, అసుర బాలకులారా, మనుజుడు తన్ను తాను చక్కగా చూచుకునేటట్లు సర్వజీవ అంతర్యామిగా సర్వత్రా నెలకొని దేవాది దేవుని ప్రీత్యర్థము భక్తి యోగమును చేపట్టవలసి ఉన్నది. హరే కృష్ణ. ఇది 6వ అధ్యాయంలో కూడా ప్రహ్లాదుడు ఈ యొక్క భవబంధాల నుంచి, ఫ్యామిలీ అటాచ్మెంట్స్, ఈ యొక్క ఈ భౌతిక జగత్ యొక్క ఫ్యూటిలిటీ గురించి చెప్తూ చెప్తూ భక్తియుక్తి మార్గంలో మనం చిన్నప్పటి నుంచే రావాలి అని చెప్పాక, అవన్నీ చెప్పాక ఎండ్ 6వ అధ్యాయంలో కూడా విష్ణు గురించి, భగవంతుడు గురించి శ్లాఘించడం జరుగుతుంది. శ్లాఘించాక భక్తి మార్గం ఎంత ఇంపార్టెంటో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే 7వ అధ్యాయంలో కూడా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు చెప్పాక మళ్ళీ ప్రహ్లాదుడు 7వ అధ్యాయం కూడా ఈ యొక్క భక్తియుక్తి మార్గం గురించి, భక్తి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఓ సన్స్ ఆఫ్ ది డీమెన్స్, ఇన్ ది సేమ్ ఫేవరబుల్ వే దట్ వన్ సీస్ హిమ్సెల్ఫ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, టేక్ టు డివోషనల్ సర్వీస్ టు సాటిస్ఫై ది సుప్రీం పర్సనల్ ఆఫ్ ది గాడ్ హెడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ యాజ్ ద సూపర్ సోల్ ఆఫ్ ఆల్ ది లివింగ్ ఎంటిటీస్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ యాజ్ ద సూపర్ సోల్ ఫర్ ఆల్ ది లివింగ్ ఎంటిటీస్. ఇక్కడ మళ్ళీ భక్తి యోగం యొక్క ఇంపార్టెన్స్ బాగా చెప్పబడుతుంది. దీనికి బాగా ప్రామాణికమైన శ్లోకము భాగవతంలో 1వ స్కందంలో 2వ అధ్యాయంలో 6వ శ్లోకంగా వస్తుందన్నమాట. శౌనకాది ఋషులు నమీశారణ్యంలో వేసే 6 ప్రశ్నలు వేస్తారు భాగవతం వాళ్ళు వినే ముందర. దాంట్లో ఒక ప్రశ్నకి వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎ పర్సన్ హాస్ టు డూ అనే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి సూత గోస్వామి ఈ యొక్క శ్లోకం చెప్తారనమాట. 1, 2, 6. దీన్ని మామూలుగా మనం ఎప్పుడైనా మూల భాగవతం బేస్ చేసుకొని భాగవతం గురించి మాట్లాడేవాళ్ళు, భాగవతం యొక్క ప్రవచనాలు చేసేవాళ్ళు ఇన్వేరియబుల్గా ఈ యొక్క శ్లోకాన్ని ఎక్కడో ఒక్కడ వాడుతూనే ఉంటారనమాట. అంటే ఇట్ ఇస్ సో ఆఫెన్ యూజ్డ్ ఆ శ్లోక, పర్టికులర్లీ ఫర్ దోస్ పీపుల్ ఎవరైతే భగవద్భక్తి మార్గంలో ఉన్నారో
భక్తి చేయడం వల్ల మనకు మనం మనకి వచ్చే పెద్ద బెనిఫిట్ ఏంటి అనేది చెప్పబడే శ్లోకంలో, ఈ యొక్క సరళమైన సింపుల్ శ్లోకంలో చెప్పబడుతుందన్నమాట. నేను ఒకసారి చదువుతాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదువుతాను, మళ్ళీ ఐ రిక్వెస్ట్ సమ్ వాలంటీర్స్ ఎవరైనా మళ్ళీ అదే దాన్ని చదవచ్చు మీరు. ఇంకా ఇది రియలీ బైహార్టబుల్ శ్లోక, ఎందుకంటే ఏది మనం చేస్తే మన ఆత్మకి తృప్తిగా ఉంటుందో, ఎందుకంటే మనకి భౌతికంగా మనకి ఎన్నో తృప్తిపరచుకోవడానికి సుఖంగా ఉండడానికి ఎన్నో మనకి ఉన్నాయి, వాటి గురించి కూడా మనకు చాలా జ్ఞానం కూడా ఉంది, నాలెడ్జ్ ఉంది, అవి ఎట్లా సంపాదించుకోవాలో కూడా మనకి తెలుసు. కానీ ఆత్మకి ఏది సాటిస్ఫైయింగ్ అనేది తెలుసుకోవడానికి చెప్పబడే మంచి శ్లోకం అన్నమాట. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీయ ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీయ ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ది సుప్రీం ఆక్యుపేషన్ ధర్మ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ ఈజ్ దట్ బై విచ్ మెన్ కెన్ అటైన్ టు లవింగ్ డివోషనల్ సర్వీస్ అన్ టు ది ట్రాన్సెండెంటల్ లార్డ్. సచ్ డివోషనల్ సర్వీస్ మస్ట్ బి అన్మోటివేటెడ్ అన్ఇంటరప్టెడ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై ది సెల్ఫ్. అంటే అధోక్షుడు అంటే మనం మామూలుగా అధోక్షుడు అంటే వన్ ఆఫ్ ది మీనింగ్స్ ఈస్ భౌతిక పరంగా మనకి ఆ ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్ పరంగా కూడా మనకి చిక్కని వాడు భగవంతుడు భక్తి ద్వారా మనకి దొరుకుతాడు. అలాంటి భక్తిని మనం ఎప్పుడైతే హేతుబద్ధం హేతురహితంగా నిరంతరం కంటిన్యూస్గా చేస్తామో అప్పుడు మనకి మన ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇంకా వేరేది ఏది చేసినా కూడా ఆత్మకి అంత శాంతి కలగదు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కెన్ సమ్మన్ వాలంటీర్ టు రీడ్ ది శ్లోక. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. వెరీ గుడ్, థ్యాంక్స్. సారీ, ఇంకెవరైనా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చదువుతారా? ద సుప్రీం ఆక్యుపేషన్ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఈస్ దట్ బై విచ్ మెన్ కెన్ అటైన్ టు లవింగ్ డివోషనల్ సర్వీస్ అంటు ద ట్రాన్సెండెంట్ లార్డ్. Such devotional service must be unmotivated and uninterrupted to completely satisfy the self. ఇప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళ మిత్రులకు చెప్పేది కూడా ఇదే, టేక్ అప్ టు ది డివోషనల్ సర్వీస్ టు ది సుప్రీం లార్డ్. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశానంటే ఈ యొక్క 7వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొంచెం పరిశీలనలుగా చూస్తుంటే ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ప్రహ్లాదుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని క్లాస్మేట్స్ ని ఫ్రెండ్స్ ని ఉద్దేశించినప్పుడు ఇన్వేరియబుల్లీ హీ యూజెస్ అసురకుల బాలకులారా, దానవ కుమారుల, ఇలాంటి ఈ యొక్క యూసేజ్ యూజెస్ అంటే ఒక మిత్రులారాతో ఆపడు ఎందుకో. అంటే నాకేమనిపిస్తుంటే ఈ కాన్స్టెంట్లీ రిమైండింగ్ హిమ్సెల్ఫ్ తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి దీంట్లో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తను గుర్తు పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా హీఈస్ మేకింగ్ దెమ్ కాన్షియస్ దట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అని అలా అనిపించింది నాకు ఎందుకో. So I just wanted to share. It's pretty interesting. Otherwise, inni shlokalu varsaga cheptunappudu inta cheptunappudu prati shlokamlonu he doesn't have to tell. He is basically making them reminding that okay, you please know that what you are. Pretty interesting. Inkokka naaku cheppandi aasaktikaramaina vishayam andi ee mundu ante bhagavatamlo shlokaniki unnu meer ippudu cheppina inkoka shlokaniki తేడా. ఒక కీ వర్డ్ ఉన్నది అహైతుకి, అహేతుకి అంటే హేతువు లేని భక్తి అనేది ఈ తర్వాతి శ్లోకంలో ఉన్నది. మొదటి శ్లోకంలో దానికి ఏదో సామ్యం చూపడానికి ప్రయత్నం చేసినట్టు అంటే నిన్ను చూసుకున్నట్టుగా దేర్ ఇస్ సమ్ రీజనింగ్, హీస్ ట్రైంగ్ టు గివ్ సమ్ రీజనింగ్. ది అదర్ శ్లోకం అది చాలా క్లియర్ గా అంటే దేర్ డోంట్ లుక్ ఫర్ లాజిక్, జస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద లార్డ్ అన్నది నాకు అది చాలా బాగా అనిపించింది. You don't have to look for any reason. That is your parama dharmam. Don't try to like reason it annatuga chaala baagundadi. Yes, thanks Gautam. Yeah, andukani ee shlokanni chaala vaadutuntaru annamata manaku kuda. It's always
గుడ్ టు రిమెంబర్ దట్ నో మ్యాటర్ వాట్ యూ డూ ఫర్ అవర్ మెటీరియల్ కంఫర్ట్, మనం భౌతిక సుఖాల కొరకు మనం ఏం చేసినా కూడా ఆత్మ అనేది నిజంగా ఆత్మకి అది సంతృప్తికరంగా ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఓన్లీ డివోషనల్ సర్వీస్ అవుతుందని ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది పెద్దల ద్వారా. యా నెక్స్ట్ శ్లోక. దైతేయాయక్ష రక్షాంసి స్త్రియః శూద్రా వ్రజౌకసః ఖగా మృగా పాపజ జీవాః శాంతిః అచ్యుతత సారీ అచ్యుతతాం గతిః అచ్యుతతాం గతాః గతాః. యా ఇంగ్లీష్ లో తెలుగులో చదువుతారా? మిత్రులారా, దానవ పుత్రులారా, హలో వినపడుతోంది. మిత్రులారా, దానవ పుత్రులారా, మీతో యక్ష రాక్షసులు పాటు అల్పజ్ఞులు అగు స్త్రీలు, శూద్రులు, గోపాలురులు, పక్షులు, మృగములు, ఇతర పాపజీవులు ఎల్లరును కేవలము భక్తి యోగము చేపట్టుట వలన నిత్యమగు ఆధ్యాత్మిక జీవనమును జాగృత మనర్చుకునే శాశ్వతలు కాగలరు. ఇక్కడ మళ్ళీ కూడా భక్తి యోగం గురించి ఇక్కడ చెప్పబడింది. భక్తి మార్గంలో ఉంటే ఏమవుతుందని ఇక్కడ ఇంకొక అదే సేమ్ థీమ్, భక్తి చేయండి, భక్తి యోగం చేపట్టండి అని ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తూ ఇంకొక చిన్న విషయాన్ని రెండు దీంట్లో ఇంపార్టెంట్, అచ్యుతతాం గతాహ అంటే శాశ్వతులు కావండి అంటే అర్థం ఏంటంటే మనకి ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, కొందరు ప్రాబ్లం అనుకోవచ్చు, అది వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బర్త్ అండ్ డెత్, చావు పుట్టుకలు వెరీ కాన్స్టెంట్ థింగ్ కదా, పుట్టుక అనేది ఉంటే మళ్ళీ చావు ఉంటుంది. కానీ శాశ్వతులు ఎలా అవుతాము అంటే డెత్ లెస్నెస్ సిచ్యువేషన్కి ఎలా వెళ్తాము అంటే ఎప్పుడైతే మనం భగవద్ ధామానికి చేరగలుగుతామో అక్కడ మనకి ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు గనక దట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ వి కెన్ హ్యావ్ ఎటర్నల్ హ్యాపీనెస్. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ది భక్తి యోగా కూడా కదా. అందుకనే ఇక్కడ వాళ్ళకి భక్తి రావడమే కాకుండా ఆత్మకి తృప్తి రావడమే కాకుండా శాశ్వతులు కాగలరు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అచ్యుతతాం అనే పదం కూడా ఒకందుకు సిగ్నిఫికెంటే, ఎందుకంటే అచ్యుతుడు అని ఇన్ఫాలిబుల్ అంటాం కదా ఇంగ్లీష్ లో విష్ణుకు ఒక దట్స్ వన్ ఆఫ్ ది నేమ్స్. ఇది ఎలాగంటే ఇప్పుడు మామూలుగా భక్తియుక్త మార్గంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దాంట్లో ఇంకా కొంచెం కమిట్మెంట్ పెంచుకొని ముందరికి వెళ్ళి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర శిక్ష పొంది ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష పొందిన వాళ్ళు మామూలు వాళ్ళ గోత్రాన్ని కూడా అంటే మన మామూలుగా పుట్టుకతో వచ్చే గోత్రాన్ని కూడా వదిలేసుకుంటారు అన్నమాట. మామూలు ఎక్కడైనా పూజలు అవి చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏ గోత్రం అంటే అచ్యుత గోత్రం అని అంటే చెప్తారన్నమాట. సో ఎప్పుడైనా మీరు గుళ్ళల్లో వెళ్ళినప్పుడు మీరు మీ పక్కన కానీ ఎక్కడైనా ఎవరైనా అచ్యుత గోత్రం అని చెప్తే దిస్ ఈస్ యూ కెన్ జస్ట్ రిలేట్ టు దట్. అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే మేము మా జీవితం భక్తి యోగానికి ఎక్కువ కమిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము, ఒక ఆధ్యాత్మిక గురువుని మేము ఆశ్రయించి దాంట్లో వెళ్తున్నాం గనక అదర్ జనరల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైసెల్ఫ్ ఇస్ ఎ ఫ్యామిలియల్ ట్రీ, ఐ వాంటెడ్ టు స్లోలీ గెట్ రిడ్ ఆఫ్ అంటే కొంచెం తగ్గించుకోవాలి అన్నట్లు అత్యుత గోత్రం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా ఈ భక్తి మార్గంలో బాగా ప్రధానంగా భక్తి మార్గం తీసుకుని వెళ్లే వాళ్ళలో ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తాం అన్నమాట. హరే కృష్ణ. యా ఈ అచ్యుత పదం సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఇన్ఫాలిబుల్ కదా, అది దాంట్లో ఏంటంటే ఈ జన్మ అనేది జారడం. సో జన్మ అనేది ఉండకుండా భగవంతుడి దగ్గర ఉండడానికి నువ్వు జారకుండా ఉండాలి. నువ్వు ఇన్ఫాలిబుల్ అదే వర్డ్ నువ్వు తీసుకో, దట్ మీన్స్ ఫాలింగ్. ఇన్ఫాలిబుల్ మీన్స్ హీ విల్ సంబడి హూ విల్ నెవర్ ఫాల్ ఫాల్ ఫ్రమ్ గ్రేస్ ఫ్రమ్ ఫాల్ ఫ్రమ్ దిస్ పొజిషన్ షీ. అక్కడి నుంచి పడడం అంటూ ఉండదు, జారడం అంటూ ఉండదు. జన్మ అనేది జారడం అనమాట. ఇప్పుడు మన అవతారం గురించి చెప్తున్నప్పుడు కూడా మన ఆచార్యులు ఏం చెప్తారంటే బావిలో ఎవడో పడ్డాడు, పడ్డవాడిని రెస్క్యూ చేయడానికి వచ్చాడు, దిగిన వాడు అవతరించాడు, అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్రీ విల్ అండ్ చాయిస్ హీ కేమ్. పడినవాడు నాట్ నో ఫ్రీ విల్, హీ జస్ట్ కేమ్ బికాస్ ఆఫ్ హిస్ కర్మాస్. అదనమాట జారణం అనమాట జన్మ అంటే. అందుకు అది ఉండకుండా ఉండాలని అచ్యుత అని అది కరెక్ట్. థ్యాంక్స్ అలాడన్న బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్స్.
ఇప్పుడు భగవత్ ఇప్పుడు ఈ భక్తిగా భక్తి మార్గం నుంచి మనకు ఇప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళ ఫ్రెండ్స్ కి భక్తి గురించి బాగా చెప్తున్నాడు అనుక తనకి ఈ టీచింగ్స్ లో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో భక్తికి బాగా అంటే మనం ఇంతకు ముందు కూడా కొన్ని శ్లోకాలు చదువుకున్నాం కానీ భగవద్గీత పరంగా శ్రీకృష్ణుడు ఇచ్చిన డామినెంట్ శ్లోకాల్లో ఒకే ఒక శ్లోకం ఒకేలాగా ఉండే శ్లోకాలు 2 సార్లు వస్తాయన్నమాట 9వ అధ్యాయం 33వ శ్లోకం 18వ శ్లోకం 18వ అధ్యాయంలో 65వ శ్లోకం ఈ 9వ అధ్యాయంలో ఉండే 34వ శ్లోకాన్ని ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కింద కూడా ఆచార్యులు చెప్తారు అంటే సారం యొక్క సారం యొక్క సారం దేనికి ఉపనిషత్తులకి ఒక సారం భగవద్గీత సర్వోపనిషదో గావో ధోగ్ధా గోపాల నందన ఆ ఉపనిషత్తు ఆ ఉండే సారంలో ఉండేది సారం అయినది 9వ అధ్యాయం రాజ విద్య అంటారు గుహ్యమైన నాలెడ్జ్ గుహ్యమైన జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చాడు ఆ యొక్క సారంలో వచ్చేది ఆ 9వ అధ్యాయంలో వచ్చేది నుంచి వచ్చే సారం 934 భగవద్గీతలో 700 శ్లోకాల్లో కూడా ఇది మధ్యలో వస్తుంది ఆల్మోస్ట్ ఇది ఇది చేస్తే చాలు భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని అని భగవంతుడి దగ్గరికి వెళ్తారు అని కృష్ణుడు ఇచ్చే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అష్యూరెన్సెస్ ఇది ఇదే శ్లోకాన్ని మళ్ళీ ఎండ్లో భగవద్గీత 18వ అధ్యాయం ఎండ్లో కూడా శ్రీకృష్ణుడు అలాంటిదే చెప్తాడు అనమాట ఇలా భగవద్గీతలో 2 పెయిర్స్ ఆఫ్ శ్లోకాస్ వస్తాయి ఒకటి ధర్మం గురించి 335 1864లో అనుకుంటాను అదే శ్లోకం మళ్ళీ రిపీట్ అవుతుంది ఇలానే ఇది ఒక ఇంకొక పేరు అందుకని దీన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే 9:30 ఇప్పుడు మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం కనుక ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ భక్తి దాన్ని సింపుల్ గా పాటించుకోవాలి అంటే మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలనుకుంటే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ శ్లోక దీన్ని కూడా నేను 2 టైమ్స్ 1 టైం చదువుతాను సమ్వన్ ఎల్స్ కెన్ యునో యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ ఇన్ తెలుగులో కూడా చదువుకుందాం మన్మనాభవ మద్ భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైశ్వసియుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మన్మనాభవ మద్ భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైశ్వసియుక్త్వైవం ఆత్మానం మత్ పరాయణ ఎంగేజ్ యువర్ మైండ్ ఆల్వేస్ ఇన్ థింకింగ్ ఆఫ్ మీ బికమ్ మై డ్యూటీ ఆఫర్ ఒబేసెన్సెస్ టు మీ అండ్ వర్షిప్ మీ బీయింగ్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇన్ మీ ష్యూర్లీ యూ విల్ కమ్ టు మీ అంటే ఈ 4 చేస్తే ఇందాక మనం సవైపుంసాం పరో ధర్మో ఏతో భక్తి రదోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మా సుప్రసిద్ధతి ఆ అహైతుకి అప్రతి ఆత్మ అప్రతీయతకి రావాలి అనుకుంటే ఈ 4 ఎక్కడొక్కడ కొంచెం మనం సిన్సియర్ గా చేయగలిగితే ఇట్ బి వెరీ గుడ్ ఎవరైనా వాలంటీర్ చేస్తారా చేసి చదువుతాను మామ నీ మనస్సు సదా నా చింతన యందే నిమగ్నము చేయుము నా భక్తుడవగుము నాకు నమస్కారము నన్ను అర్చింపుము ఈ విధముగా నా యందు సంపూర్ణం మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు హరే కృష్ణ 1865 సేమ్ శ్లోకము 1865లో వస్తుంది మన్మనాభవ మద్ భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైశ్వసి సత్యం తే ప్రతి జానే ప్రియోసి మే మనం చూద్దాం మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానీ ప్రియోసి మే యా ఎవరైనా ఇంగ్లీష్ లో చదువుతారా ఇంగ్లీష్ తెలుగులో చదవనా ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ బికాజ్ మై బికమ్ మై డివోటీ Worship me and offer your homage unto me. Thus you will come to me without fail. I promise you this because you are my very dear friend. Sarvada nanne chintimpumu, na bhaktudavagumu, nannu archimpumu, mariyu naku namaskaramu kavimpumu. Ee vidhamuga neevu tappaka nannu cheragalavu. Neevu naa priyamitrudavagutai che neekidi nenu vaagdanamu cheyuchunnanu. అంటే 18th చాప్టర్ లో వచ్చే 2 పెద్ద వాగ్దానాల్లో ఇది ఒక మనది
ఇంకొక వాగ్దానము ప్రామిస్ తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజం. సో ఈ భక్తికి భక్తి గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఈ భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలు కూడా బాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకి ప్రహ్లాదుడు చెప్పిన భక్తికి దీనికి ఆల్మోస్ట్ నో లాట్ ఆఫ్ కనెక్షన్ ఉంది. ఈ 65వ శ్లోకంలో కృష్ణుడు ఇంకా వాగ్దానం పూర్వకంగా కూడా మనకి చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తు మధ్యాధీమా నమస్కృతి. దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ అనుకోవచ్చు, ఫోర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ భక్తియుక్తి మార్గంలో మనం చేయాల్సింది. ప్రహ్లాదుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి అదే చెప్పడం జరుగుతుంది. ఏతవానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థ పరస్మృతః ఏకాంత భక్తి గోవిందే యస్ సర్వత్ర తదీక్షణం. హరి కృష్ణ. ఏదైనా బతారా? ఏకవానేవ లోకేస్మిన్ పరస్మృతః ఏకాంత భక్తి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. యా థాంక్స్ లాట్. తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతారా? సర్వకారణడగు గోవిందుని సేవించుచు అతనిని సర్వత్ర గాంచుట ఒక్కటే ఈ భౌతిక జగత్తునందు జీవిత లక్ష్యము. శాస్త్రములందు వివరింపబడినట్లు ఇదియే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము. ఇంగ్లీష్లో చదువుతారా ట్రాన్స్లేషన్? ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ టు రెండర్ సర్వీస్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గోవింద ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అండ్ టు సీ హిమ్ ఎవ్రీవేర్ is the only goal of life. This much alone is the ultimate goal of human life as explained by all the revealed scriptures. So the last, I think this is the last shloka of the 7th chapter anamata. Adi bhagavan bhakti bhakti margam lo oka importance cheptu dani oka pramukhyata cheptu aa bhakti yukti marganiki manam cheyalante dani sadhinche oka manchi tool, మంచి ప్రాసెస్ ఇక్కడ కూడా ప్రహ్లాదుడు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే టు సీ హిమ్ ఎవ్రీవేర్ ఈజ్ ది ఓన్లీ గోల్ ఆఫ్ లైఫ్, దిస్ మచ్ ఎలోన్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బై ఆల్ ది రివీల్డ్ స్క్రిప్చర్స్. అంటే భగవంతుడు ఒకటి, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, అంటే డెఫినేషన్ ఆఫ్ గాడ్ అంటే కూడా చెప్తారు కదా సర్వకారణ కారణం అని ఒకటి, కారణం లేని సర్వకారణాన్ని కూడా చెప్తుంటారు. అంటే కాజ్లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, భగవంతుడి గురించి ఒక డెఫినేషన్ మనం ఎవరికైనా చెప్పుకోవాలి అంటే, మనకి మనం చెప్పుకోవాలి అంటే కాజ్లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఇక్కడ ప్రహ్లాదుడు దాన్ని సింపుల్ గా కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని చెప్పడం జరిగింది. దీనికి భగవద్గీతలో ధ్యాన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మహత్తరమైన శ్లోకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ ఇప్పుడు నాకు భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఇఫ్ ఐ హావ్ టు పిక్ ది మై మోస్ట్ ఫేవరెట్ శ్లోక, ఏ శ్లోకాన్ని అయితే నేను యాక్చువల్లీ ఐ యూజ్ ఇట్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ మై క్లాసెస్ మై సెషన్స్ ఇస్ దిస్. ఎందుకంటే జీవితంలో ఇది నాకు చాలా చాలా ఉపయోగపడింది. భగవద్గీత 6:30, 6:30 అండ్ భగవద్గీత 8:7 ఈ రెండు చాలా ప్రాక్టికల్గా నాకు ఎన్నో విధాలుగా ఎంతో జీవితంలో తోడ్పడింది. ఎందుకంటే టు సీ టు అట్లీస్ట్ టు బీ ఫ్లోటింగ్, అట్లీస్ట్ భక్తిలో ఉండాలి అనే ఆస్పిరేషన్ ఒక కైండ్ ఆఫ్ రియల్ ఈవెంట్స్ అనమాట. అంటే ఒకప్పుడు ఎందుకంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు ఒకప్పుడు యూనో వెన్ వీ స్ట్రే ఎ బిట్ హియర్ అండ్ దేర్ ఇన్ లైఫ్, మళ్ళీ దాన్ని ఒక లైఫ్ని ఒక మళ్ళీ ఒక మార్గంలోకి సన్మార్గంలోకి తీసుకొచ్చే ఒక రడ్డర్ లాంటి శ్లోకం ఇది. ఎప్పుడు ఎంత తలుచుకుంటే అంత మంచిది. నా ఎక్స్పీరియన్స్ బట్టి 6:30 నాకు ఒక 15 ఏళ్ల నుంచి ఐ ట్రైంగ్ టు రీడ్ ఇట్ సో మెనీ టైమ్. Every time I read about it and think about it, something else, you know, reverberates in my mind. So very, very fantastic shloka. Prahlada kuda cheptunadu, this alone, this much alone is the ultimate goal of human life.
అండ్ అది కాకుండా దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఇదే ఉందని చెప్తున్నారు. అందుకనే దీన్ని ఇవాళ మనం 3 times వీల్ డూ ఇట్. సో నేను ఒకసారి చదువుతాను, 1-2 more వాలంటీర్స్ అండ్ దెన్ వీ కెన్ డూ ది ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్. చాలా మంచి శ్లోకము. మన జీవితంలో భగవంతుడి ఉనికిని, మనం ఎక్కడున్నా భగవంతుని ఉనికిని చూసుకొని భగవంతుడు ఒక యూనికిని మనం అనుభూతి పొందవ ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుని యొక్క ఉనికి యొక్క అనుభూతిని అనుభవాన్ని పొందించే మంచి ఇచ్చే శ్లోకం అన్నమాట ఇది. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే సచమేన ప్రణశ్యతి. నేను చదువుతాను. హరే కృష్ణ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఫర్ వన్ హూ సీస్ మీ ఎవ్రీవేర్ అండ్ సీస్ ఎవ్రీథింగ్ ఇన్ మీ, ఐఎమ్ నెవర్ లాస్ట్ నార్ హీ ఎవర్ లాస్ట్ టు మీ. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తము గాంచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. దీనికి ఒక క్లారిఫికేషన్ మా, నేను ఒక 2 minutes ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ థింగ్ అండ్ కోరిలేటెడ్ విత్ ద ప్రీవియస్ శ్లోక. మామూలుగా ప్రహ్లాదుడు చెప్పిన దానికి దీనికి ఒకటి, ఇది ప్రహ్లాదుడు అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్పాడు. నువ్వు యు టచ్డ్ అపాన్ దట్, ఐ జస్ట్ వాంట్ టు రీఎన్ఫోర్స్ దట్. దాని ముందర శ్లోకంలో అతను అచ్యుతత్వం గురించి చెప్తాడు, నువ్వు పడవు అని. అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మీనింగ్ మళ్ళా జన్మరాహిత్యం అనమాట. అంటే మోక్షం అంటే జన్మరాహిత్యం అని భక్తి మార్గం ద్వారా తెలుస్తున్నారు కాబట్టి అదే మళ్ళీ అతను ఎంఫసైజ్ చేస్తున్నాడు అనమాట దాంట్లో ఆ శ్లోకంలో. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది అదే, నాకు ఎప్పుడు నువ్వు యూఆర్ నెవర్ లాస్ట్ మీ అండ్ యూఆర్ నెవర్ లాస్ట్ మీ అండ్ యునో యూ నెవర్ లూజ్ మీ ఆల్సో ఈజ్ వాట్ హీ సేయింగ్. నెవర్ ఐఎమ్ నెవర్ లాస్ట్ నార్ ఈజ్ హీ ఎవర్ లాస్ట్ టు మీ. అంటే ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలోనే ఉన్నప్పుడు జన్మరాహిత్యం అయితేనే నువ్వు ఉంటావు అందుకు అనమాట. దట్ ఈస్ అగైన్ ద ఎంఫసిస్ దట్ ఈస్ బీయింగ్ పుట్ దేర్. అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అని చెప్పడంలో కూడాను అది, దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్. యా కరెక్ట్. థ్యాంక్స్ థ్యాంక్స్ అనుభవ్. ఇంకెవరన్నా చదువుతారా ఈ శ్లోకాన్ని? నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తము గాంచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. సో ఇది మనం యాక్చువల్లీ వీ కెన్ ఆల్ బై హార్ట్ ది శ్లోక అండ్ బై హార్ట్ చేయడం కాదు, ఎన్నిసార్లు మనం దీన్ని తలుచుకుంటే అంత మనకి యునో యుల్ గెట్ ది డీపర్ మీనింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మనలో మనకే దీని గురించి తెలుసు. నాకు ప్రాక్టికల్ గా ఈ శ్లోకం ఇక్కడ బాగా పనిచేసిందంటే, ఇప్పుడు మేము ఈ సత్సంగంలో ఒక సదస్యులం కదా, మా సత్సంగంలో ఆల్మోస్ట్ 2,500 మంది ఉన్నాం మేము. సో ఆబ్వియస్లీ అది ఉండడం మంచిదే, పెద్ద సత్సంగంలో బీయింగ్ ఏ పార్ట్ ఈస్ వెరీ గుడ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ మనకి జీవితంలో, వెరీ చెరిషబుల్ ఆపర్చునిటీ. కానీ దానివల్ల కొంచెం పట్లలి కొంచెం ఏమైనా సేవలు తీసుకున్నప్పుడు, అధికార పరంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని సేవలు తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం చేసేవి కొందరికి నచ్చవు, ఆ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మన అందరం త్రిగుణాలతో బద్ధమైన వాళ్ళం కనుక, మనం కూడా విఆర్ నాట్ ట్రాన్సెండెంటల్ టు ఆల్ దోస్ కనుక, న్యాచురల్గా మనం చేసేవి కొన్ని తప్పులు ఉంటాయి, వాళ్ళు చేసేవి తప్పులు ఉంటాయి, కొన్ని బేసిక్గా కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొందరితో మనం పని చేయాల్సి వస్తుంది సత్సంగంలో. ఇప్పుడు ఆఫీస్లో పనిచేయాలనుకుంటే యూనో ఆఫీస్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్ డిసిప్లిన్ అనేది ఉంటుంది కాబట్టి అందరు కొంచెం కంట్రోల్గా ఉంటారు.
ఎందుకంటే సరిగ్గా పని చేయకపోతే యూనో యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్. కానీ సత్సంగంలో వాలంటరీ సర్వీస్ కనుక అండ్ ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలనే వచ్చేవాళ్ళు ఈ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు అది మనం కంట్రోల్ చేసుకోకుంటే చాలా బాధలు వస్తాయి అన్నమాట. ఆ బాధలు వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. నన్ను కొందరు అపార్థం చేసుకోవడం, నేను కొందరు అపార్థం చేసుకోవడం, వాళ్ళ మీద ఒక రకమైన కైండ్ ఆఫ్ వాళ్ళని చూడంగానే యూ ఫీల్ దట్ అని కైండ్ ఆఫ్ పళ్ళు బిగించడే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఈ యొక్క శ్లోకం ఎప్పుడైతే నా జీవితంలో వచ్చిందో, ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఐ ట్రెండ్ టు చాంట్ దిస్ శ్లోక, మెడిటేట్ దిస్ ఆన్ దిస్ శ్లోక, అప్పుడు ఆ యొక్క ఫీలింగ్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే నాలో ఎలాగైతే భగవంతుడు ఉన్నాడో వాళ్ళలో కూడా నేను భగవంతుని చూడగలిగినప్పుడే నాకు భగవంతుడు దగ్గరగా ఉంటాడు. లేకపోతే ఇట్స్ భగవంతుడు ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, జస్ట్ ద వే హీఈస్ హర్టింగ్ మీ ఐఎమ్ ఆల్సో హర్టింగ్ హిమ్ అనే ఒక సద్భావన బాగా కల్పించే శ్లోకం ఇది. ఎప్పుడైతే దీన్ని నేను స్టార్టెడ్ స్లోలీ, అంటే ఐ డోంట్ సే దట్ ఐ కాంట్ క్లెయిమ్ దట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ, కొంచెం అట్లీస్ట్ వన్ మిలియన్త్ పాటో వన్ బిలియన్త్ పాటో ఈ శ్లోకం యొక్క మీనింగ్ని ఉపయోగించుకున్నాను గనక ఆ రిలేషన్షిప్ అనేవి చాలా బికమ్ మచ్ మోర్ ఈజియర్. ఎప్పుడైతే ఇంకోళ్ళని కూడా మనం అలా చూడగలిగితే న్యాచురల్లీ వాళ్ళలో కూడా భగవంతుడు ఏదో మన గురించి కొంచెం సద్భావన చూపెట్టడం జరుగుతుంది. అన్ని కేసెస్లో ఇది సక్సెస్ అవుతుందని అనుకోను, ఎందుకంటే మన లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ మనకు ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ వస్తాయి. కానీ నా దృష్టిలో ఐ థింక్ 70-80% ఐ కుడ్ క్లోజ్ ది వెరీ టఫ్ రిలేషన్షిప్స్ దట్ ఐ హ్యాడ్ విత్ పీపుల్ అండ్ దే బికేమ్ అండ్ ఐ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ దెమ్, దే బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అండ్ ఇట్స్ ఆల్ యు నో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ లైఫ్లో. అంటే కొన్ని ఇలాంటి మంచి మహత్తరమైన శ్లోకాలు, ఇది మనకి తెలియదా కామన్ సెన్సికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేబీ తెలిసే ఉండొచ్చు, కానీ ఇలా కృష్ణుడి పరంగా అర్జునుడి పరంగా ఆచార్యుల గురుముఖంగా మనకి తెలిసినప్పుడు దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు ఇట్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ పొటెన్సీ. అందుకని ఈ శ్లోకం ఈజ్ వెరీ వెరీ డియర్ టు మీ. మీకు కూడా నచ్చితే ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భగవంతుడి యొక్క యూనికీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం కేవలం గుళ్ళోనే ఉండక్కర్లేదు, కేవలం ఒక చోట ఉండక్కర్లేదు, వీ కెన్ సీ అండ్ పర్సీవ్ ది లార్డ్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్ అనే మంచి దిస్ ఈస్ ది శ్లోకం. సో సమ్ టైమ్స్ ఐ కీప్ టెలింగ్ మై వైఫ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ యూస్ టు ట్రావెల్ ఫ్లైట్లలో ఒకప్పుడు వెళ్ళినప్పుడు యునో యూ గెట్ స్టక్ అండ్ గెట్ డిలేడ్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ వెరీ టెన్స్. కొందరు టెన్స్ ఏంటంటే వాళ్ళకి మా మీద నిజంగా అర్జెంట్ పని ఉండి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి అలా బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ గోయింగ్ ఆన్ హాలిడే 4-5 గంటలు లేట్ వెళ్తే ఎంత మునిగేది ఏంది కాదు, కానీ బట్ దే కెన్ బికమ్ వెరీ రెస్ట్లెస్ బికాస్ దెర్ ఈస్ నథింగ్ దే కెన్ థింక్ అదర్వైజ్ దాన్ జస్ట్ గెటింగ్ ఆన్ టు ఫ్లడ్ ఇన్ టైమ్. అలాంటప్పుడు దీస్ కైండ్ ఆఫ్ శ్లోకాస్ ఆర్ ఎ ఫెంటాస్టిక్ సూదింగ్ ఎక్స్పీరియన్స్. మనం అలా చదువుకుంటుంటే నో యూ డోంట్ ఫీల్ ఎనీ దట్ ఆ 4 గంటలు ఎలా గడిచిపోతుందో కూడా మనకు తెలియదు. దీస్ ఆర్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్. సో ఈ యొక్క శ్లోకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ యాజ్ ఫార్ అస్ ఐ నో. సో మనందరం కూడా దీన్ని ఒకసారి చదువుకుని వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ మై వైఫ్ టు రీడ్ ఇట్. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచన ప్రణశ్యతి. హరి కృష్ణ. సో వి విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ థింగ్. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రహ్లాదుడి ఈ శ్లోకం వల్ల సర్వకారణుడగు గోవిందుని సేవించుచు అతనిని సర్వత్రా కాంచుట ఒక్కటే ఈ భౌతిక జగత్తు నందు జీవిత లక్ష్యం. శాస్త్రములందు వివరింపబడినట్లు ఇదే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము అని చెప్తూ ప్రహ్లాదుడు 7వ చెప్తూ తన చెప్తున్నప్పుడు ఈ 7వ అధ్యాయంకి సమాప్తం వస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క అధ్యాయం ఎలా మొదలైంది, ప్రహ్లాదుడు తనకి ఈ యొక్క నాలెడ్జ్ జ్ఞానం ఎలా వచ్చిందో తన క్లాస్మేట్స్కి చెప్పడం. ఈ అధ్యాయం తర్వాత మళ్ళీ చండమరుకులు హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళడం, హిరణ్యకశిపుడు కోపం రావడం, అక్కడి నుంచి కథ అంతా వేరే విధంగా మారిపోతుంది. 8వ అధ్యాయం అంతా ప్రహ్లాదుడికి పడే కష్టాలు అవన్నీ, వాటిని దాంట్లో ఎక్కువ సంభాషణ అంటూ ఎక్కువ ఉండదు ఎక్సెప్ట్ ఇన్ ద బిగినింగ్. తర్వాత మళ్ళీ హిరణ్యకశిపుడు వధ అయ్యాక మళ్ళీ ప్రహ్లాదుడు యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక నాలెడ్జ్ డెసిపేషన్ ఉంటుంది. ఒకటి భగవంతుడిని ఎలా స్తుతిస్తాడో, తర్వాత మళ్ళీ నరసింహదేవుడు ప్రహ్లాదుడితో ఏం మాట్లాడతాడో, మళ్ళీ ప్రహ్లాదుడు నరసింహదేవుడితో ఏం మాట్లాడతాడు, ఆ మళ్ళీ ఇలాంటి సంభాషణ, మళ్ళీ భక్తికి సంబంధించిన మంచి ఇంకొక లెవెల్ ఆఫ్ భక్తి ప్రహ్లాదుడు నరసింహదేవుడితో మాట్లాడినప్పుడు చూపెడతాడు. అంటే ఇక్కడ వెరీ కాంట్రాస్టింగ్ కదా,
ఒకటి ప్రహ్లాదుడు తన క్లాస్మేట్స్ తో మాట్లాడుతున్నది, వచ్చే అధ్యాయంలో వచ్చేది ప్రహ్లాదుడు తన తండ్రితో మాట్లాడుతున్నది, తర్వాత వచ్చేది ఇంట్రెస్టింగ్ ప్రహ్లాదుడు భగవంతుడితో మాట్లాడేది. అండ్ అన్ని చోట్ల కూడా దేర్ ఇస్ ఎ ఎలిమెంట్ ఆఫ్ డివోషన్, ఎలిమెంట్ ఆఫ్ ప్రేయర్, కానీ ఎవరెవరికి ఎలా ఎలా చెప్పాడు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఈ యొక్క వేవ్ ఆఫ్ దట్ ప్రహ్లాద భక్తి వేవ్ ఈ సెవెంత్ క్యాంటర్లో ఇస్ ఎ వెరీ స్వీట్ వన్. సో అది మనం నెక్స్ట్ వీక్ నుంచి మనం ఆ అధ్యాయంలోకి అడుగు పెడదాం. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం 6-7 అధ్యాయంలో మనం చూసుకోవాలనుకుంటే క్విక్ గా పాయింట్స్ లాగా చూసుకోవాలంటే, ఒకటి మనకి బాగా ప్రహ్లాదుడు మొదటే చెప్పింది ఏంటంటే ఈ యొక్క భౌతిక మనకు ఒక ఈ యొక్క హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ తెలుగులో అంటే ఈ యొక్క దేహం యొక్క హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి, మానవ దేహం వచ్చినందుకు దాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనకి ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగించుకోవాలని చెప్పాడు. ఈ యొక్క వచ్చే మనకి మానవ శరీరం అనేది చాలా దుర్లభం, అందుకనేది చాలా ముఖ్యమైనది అని చెప్పారు. తర్వాత యూటిలైజింగ్ ఫర్ ద హయ్యర్ ప్లేస్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ పర్సూట్స్. ఈ యొక్క అంటే ఆత్మ సాక్షాత్కారానికి ఆధ్యాత్మిక చింతనకి ఉండవలసిన ఆ పర్సూట్స్ మన భౌతిక మెటీరియల్ పర్సూట్స్ కంటే, మన భౌతికంగా సుఖపడాలనే ఆ పర్సూట్స్ కంటే ఆధ్యాత్మిక చింతన డెఫినెట్లీ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పారు. తర్వాత భక్తియుక్తి మార్గం అనేది చాలా యంగ్ ఏజ్లోంచి వస్తే మంచిదని చెప్పారు. మన యొక్క వేదిక్ సిస్టమ్, వర్ణాశ్రమ సిస్టమ్ కూడా అలానే డిజైన్ చేయబడింది, కానీ ఎక్కడొక్కడ మనకి ఈ భౌతిక జగత్తు, ఈ భౌతిక జగత్తులో మనం సుఖపడాలి అనే ఆ దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగిపోయి అదే మనకు ఒక సెక్యూరిటీ ఇస్తుందనే మనకు ఒక భావన కలగడం వల్ల మనం మెటీరియల్ పర్సూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఎక్కడో ఒక్కడ వి ట్రై టు వి డైగ్రెస్ ద బిట్. బట్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద మనని మళ్ళీ మంచి ఆ మార్గానికి, ఈ ఆత్మ సాక్షాత్కారమైన మార్గానికి తీసుకొస్తాయి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రహ్లాదుడు ఈ యొక్క ఫ్యూటిలిటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్తూ, ఈ యొక్క జీవ ఈ మానవ జన్మ యొక్క ధర్మం గురించి చెప్తూ నరసింహదేవుడితో సంభాషణ అయ్యాక ప్రహ్లాదుడు దేన్ని వదిలేయలేదు. ప్రహ్లాద ఆల్సో క్యారీడ్ ఆన్ విత్ హిస్ గృహస్థ లైఫ్. హీ ఆల్సో ఎంజాయిడ్ ఆర్ డిడ్ ది రూల్ ది కింగ్డమ్. పిల్లలు, మనవలు అందరూ, ఎవ్రీబడి కేమ్ టు ఇన్ హిస్ లైఫ్. సో దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అని అంటే ప్రాక్టికల్ డివోషనల్ సర్వీస్ ని బాగా ప్రహ్లాదుడు చెప్పడమే కాకుండా చూపెట్టాడు. హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ ప్రెషియస్, అది ఇందాకలే చెప్పుకున్నాం. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ టు బి యూజ్డ్ యాజ్ ఎ గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అవర్ జర్నీ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ ప్లేస్. అంటే ఈ యొక్క హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ని, ఈ మానవ జీవితాన్ని మనం మళ్ళీ భగవద్ధామానికి ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి ఆలోచించాలి. ఇందాక మనం ఇవాళ చదువుకున్న అన్ని శ్లోకాలు కూడా ఎక్కడొక్కడ మనని అక్కడికే తీసుకెళ్తాయి. పర్టికులర్లీ 18వ అధ్యాయం శ్లోకం, 65వ శ్లోకం చదువుకున్న కృష్ణుడే మనకి వాగ్దానం కూడా చేయడం జరుగుతుంది, తన ధామానికి, తన స్వధామానికి మనని తీసుకెళ్తారని. అవర్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే మనకి భగవంతుడితో ఉండే సంబంధ జ్ఞానం అని కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా. సంబంధ జ్ఞానము, అభిధేయ జ్ఞానము, ప్రయోజనం. సంబంధ జ్ఞానం అంటే మనం ఎవరు, హూ ఆర్ వి, హూ ఇస్ గాడ్, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉండే రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడం, మాస్టర్ సర్వెంట్. ఆ తెలుసుకున్నాక అభిధేయం అంటే ఆ సంబంధ జ్ఞానం అనేది మనకి కలిగాక, అంటే మన పరిస్థితిని, మన ఉనికిని మనం తెలుసుకున్నాక ఆ సంబంధాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పాలన చేయాలి, ఎలా నరిష్ చేయాలి అనేది అభిధేయం. ఇప్పుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కరు సవై పుంసాం పరో ధర్మో ఎతో భక్తి రదోక్షజే, ఈ శ్లోకాలన్నీ అభిధేయ దాంట్లో వస్తాయి. హౌ డు వి నరిష్ దట్ ప్రాసెస్, నరిష్ దట్ రిలేషన్షిప్. అది చేసాక ఈ రెండు అయ్యాక దాని గురించి వచ్చే బెనిఫిట్ ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్లు శాశ్వతంగా మనకు డెత్లెస్నెస్ అనే సిచ్యువేషన్, అంటే భగవద్ధామానికి వెళ్ళి భగవంతునే నిరంతరము సేవ చేసుకుంటూ అతీంచమైన ఆనందాన్ని పొందే అవకాశం మనకు కలుగుతుందని పెద్దలు చెప్పడం జరిగింది. ఇంకొకటి ప్రహ్లాదుడు ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నారు. టు గెట్ టైమ్ ఫర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ వి మస్ట్ రెడ్యూస్ అవర్ మెటీరియలిస్టిక్ ఎండివర్స్. అంటే మనకు ఉండే ఫైనైట్ టైం ఈజ్ ఫైనైట్ అండ్ లిమిటెడ్ కాబట్టి స్పిరిచువల్ యాక్టివిటీస్ మనం చేయాలంటే ఎక్కడొక్కడ మనం వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. దీని గురించి మనం ఒక బిబ్లికల్ కోట్ కూడా చెప్పుకున్నాం కదా ముందర, ది మ్యాటర్స్ దట్ మ్యాటర్, ది థింగ్స్ దట్ మ్యాటర్ మోస్ట్ షుడ్ నాట్ బి ఎట్ ది మెర్సీ ఆఫ్ థింగ్స్ దట్ మ్యాటర్ లీస్ట్. ఎప్పుడైనా మనకి ప్రయారిటీ ఇది కావాలి అనుకుంటే, ఏది మనకి ఈ పరిస్థితిలో ఉన్న ముఖ్యమైనది అని తెలుసుకుంటే
దట్ వన్ లైన్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ అస్ ఎ వెరీ గుడ్ డైరెక్షన్ దిశానిర్దేశం అంటారు కదా అలాగే ప్రహ్లాదుడు ముందర ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్లు మూడు రకాలైన భక్తులు మూడు రకాలైన ట్రాన్సెండెంటలిస్ట్ ఆధ్యాత్మిక చింతన ఉండే వాళ్ళు ఉంటారని చెప్తూ వాళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ వీఆర్ రిలేటెడ్ టు విష్ణు విత్ ద మోస్ట్ బిలవ్డ్ సూపర్ సోల్ సన్ ఫ్రెండ్ అండ్ గురు ఇందాక కూడా ప్రహ్లాదుడు చెప్పినట్లు ఇదే శ్లోకం అవర్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్ కెన్ బి రివైవ్డ్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అండ్ దట్ షుడ్ బి గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దీడ్ దట్ ది పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందాక చెప్పినప్పుడు అది గోల్ పర్ఫెక్షన్ ఆఫ్ గోల్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్లీ మనకి వచ్చే అధ్యాయంలో కూడా వస్తుంది నవవిధ భక్తి చెప్పినప్పుడు తర్వాత ఈ యొక్క ప్రహ్లాదుడు తన దానవ బాలకు సుఖమైంద్రీకం దైత్యం దేహయోగేన దేహినాం ఈ యొక్క భౌతిక జగత్తులో మనకి ఈ జీవితంలో సుఖము కష్టం అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది మన యొక్క కర్మ ఫలాల వల్ల మనకి సుఖం రావాలనుకున్నప్పుడు సుఖం రాదు దుఃఖం రావద్దు అనుకున్నప్పుడు అది వస్తుంది ఇట్ ఆల్ కీప్స్ ఆన్ గోయింగ్ అప్ అండ్ డౌన్ దాని కొరకు సుఖాన్ని పెంచుకోవడానికి దుఃఖాన్ని ఎలిమినేట్ చేయడానికి ఉగ్ర కర్మ చేయవలసిన అవసరం లేదు వి జస్ట్ మేనేజ్ అవర్ లైఫ్ ఇన్ అ సింపుల్ వే ఇట్ షుడ్ బి ఓకే అని ప్రహ్లాదుడు అక్కడ దానవ బారులోకి చెప్పడం జరిగింది డిజైర్లెస్నెస్ నెగేటింగ్ డిజైర్స్ డౌటెలింగ్ అవర్ డిజైర్స్ అంటే అలా సుఖంగా ఉండాలి సుఖం నుంచి దూరంగా ఉండాలి దుఃఖం నుంచి దూరంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు మనకు ఇంకొక ఒక టైప్ ఆఫ్ డివోషన్ ఏంటంటే ఆధ్యాత్మిక వాదన ఆధ్యాత్మిక చింతన ఏంటంటే మన కోరికల్ని పూర్తిగా చంపేసుకుంటే మనని మన డిజైర్లెస్ స్టేట్లోకి తీసుకెళ్తే అంటే నిర్వాణం అంటారు కదా గౌతమ్ బుద్ధుడు ప్రాక్టీస్ చేసినది తర్వాత ఈ డిజైర్స్ వద్దు 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 అనుకోవడం ఒకటి దట్ ఈస్ నెగేటింగ్ ది డిజైర్స్ కానీ మనకున్న డిజైర్స్ని మనం నెగేట్ చేయలేము మన డిజైర్లెస్ స్టేట్లో వెళ్ళలేం కనుక మనకున్న డిజైర్స్ని డౌటెలింగ్ అవర్ డిజైర్స్ టు ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్ అంటే భగవంతుడిని మనం సెంటర్ మన జీవితంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద పెట్టుకుంటే భగవంతుడు విల్ బికమ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అప్పుడు మనం చేసేవన్నీ కూడా భగవత్ యుక్తి సేవ అవుతుంది అని చెప్పుకోవడం జరిగింది దీని మాధ్యంగా మనం 9వ అధ్యాయం 27వ శ్లోకం గురించి తెలుసుకున్నాం యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్ససి కౌంతయ్య తత్కురుస్వ మదర్పణం నువ్వు చేసేవన్నీ కూడా వాట్ ఎవర్ యూ వాంట్ డూ యు డూ కానీ నాకు అర్పించు అని చెప్పాడు అంటే డిజైర్లెస్ నెగేటింగ్ డిజైర్స్ ఇస్ ఆల్సో ఆథరైజ్డ్ ప్రాసెసెస్ కానీ అవి మనలాంటి వాళ్ళు చేయడం చాలా కష్టం జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఈ జీవితంలో ముఖ్యమైన ప్రాబ్లం డివోషన్ టు ది లార్డ్ కెన్ ప్రొవైడ్ అంటే భగవంత్ భక్తిలో ఎప్పుడైతే ఉంటామో ఆ జన్మ మృత్యు జరా వ్యాధి యొక్క ఈ ప్రాబ్లం ఆఫ్ లైఫ్ ఈ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ కొంచెం మనకి అర్థమవుతుందని చెప్పడం జరిగింది మన భౌతికమైన ఎడ్యుకేషన్ ఎంత బాగున్నా కూడా ఎడ్యుకేషన్ బాగున్నా మనకి భౌతిక సుఖాన్నిచ్చి మనకి సంఘంలో సొసైటీలో ఒక సేఫ్టీని ఒక సెక్యూరిటీని ఇస్తున్న ఈ భౌతిక ఎడ్యుకేషన్ ఇట్స్ నీడెడ్ కానీ అది మనకు జీవితంలో ఉండే అసలైన ప్రాబ్లాన్ని సొల్యూషన్ మనకి చూపెట్టడం లేదు ఒక విధంగా అందుకని మనకి వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం అని మనం చింతించుకోవాలి భగవద్భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా మూడు రకాలుగా భగవంతుని ఆస్వాదించడం కానీ చూడడం జరుగుతుంది ఒకళ్ళు బ్రహ్మ పరమాత్మ భగవాన్ బ్రహ్మ పరమాత్మ భగవాన్ ఆర్ క్వాలిటేటివ్ వన్ ఇన్ ద సేమ్ సబ్స్టెన్స్ ఇస్ రియలైజ్డ్ యాజ్ ఇంపర్సనల్ బ్రహ్మన్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ ఉపనిషత్స్ బ్రహ్మాన్ని తలుచుకునే వాళ్ళు ఉపనిషత్తులు తలుచుకుంటారు ఇది శంకరాచార్యులు వారు బాగా చెప్పే వాళ్ళు శంకరాచార్యులు సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు దాని తర్వాత వచ్చేది పరమాత్మ యాజ్ లోకలైజ్ పరమాత్మ అంటే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుని చూడాలి అని యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చామయి పశ్యతి తస్యాహం ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అలాంటిది చూసుకునే వాళ్ళు యోగీస్ అవుతారు కానీ భగవంతుడిని భగవంతుడిలాగా చూసుకునే వాళ్ళు అంటే స్వయంగా భగవంతుడు ఆకార రూపం ఉందని ఆ భగవంతుడిని మనం సేవ చేయాలని ఆ సేవ ద్వారానే భగవంతుడి దగ్గరికి వెళ్తామనుకునే భక్తులు ఉంటారు సో ఆల్ త్రీ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము శుద్ధైతవతి అన్ని ఈ యొక్క మూడు పాత్స్ లోనే వస్తాయి ఇన్ అదర్ వర్డ్స్ భగవాన్ ఆర్ ది పర్సనల్ ఆఫ్ ది గాడెడ్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్ అంటే దీని యొక్క స్టెప్పింగ్ లాగా కూడా చూస్తారు అంటే పర్టికులర్ భక్తియుక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఈ బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ని ఒక స్టెప్పింగ్ మార్గం లాగా చూస్తారు పరమాత్మ ఇస్ ద పార్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పర్సనల్ ఆఫ్ ది గాడ్ హెడ్ ఇంపర్సనల్ బ్రహ్మన్
is a glowing effulgence of the supreme godhead as the sun rays are to the sun god ani kuda cheppadam jarugutund anamata tarvata ee oka manaka family relations gurinchi kuda prahladu konjam strong ga ani cheppadam jarigindi over attachment to the families familial relationships ni gurinchi kuda cheppadam jarigindi adi it should not be ఓవర్ ఎండివర్ దీని గురించి మనకి భాగవతం ముందరిలోనే కుంతీదేవి స్థుతిలో బాగా చెప్పడం జరుగుతుంది అనమాట కుంతీదేవి కూడా భగవంతుణ్ణి అదే అడుగుతుంది యు ప్లీజ్ కట్ ఆఫ్ మై ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ లెట్ మై మైండ్ బీ ఫోకసింగ్ ఆన్ యూ అది ఒకటి మొదటి భాగవతంలో తర్వాత మళ్ళీ భాగవతం ఎండ్లో ఉద్ధవుడికి కృష్ణుడికి అయిన సంవాదంలో ఉద్ధుడు ఒక అవధూత స్టోరీ చెప్తాడు అనమాట అదే దత్తాత్రేయ స్టోరీ కింద కూడా చెప్తుంటారు అవధూత కూడా అదే చెప్తాడు అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది ప్రోగ్రెస్ ఇస్ టు కట్ అవుట్ ది ఓవర్ అటాచ్మెంట్ తర్వాత ఎవరు విద్వాను ఎవరు హూ ఇస్ ది యాక్చువల్లీ పర్సన్ హూ ఇస్ నాలెడ్జబుల్ అని దాని గురించి కూడా ప్రహ్లాదుడు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆ నాలెడ్జబుల్ ఎవరు మా నాలెడ్జ్ వైపు ఆ జ్ఞానం వైపు వెళ్ళాలి అనుకుంటే మనం మనంతటా నిరంతరంగా ప్రశ్నించుకోవాల్సింది హూ ఐఎమ్ ఐ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్ అనేది మనకి ఇప్పుడు ఈ యొక్క 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ప్రహ్లాదుడు ద్వారా వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్ అనేది బాగా ప్రహ్లాదుడు చక్కగా చెప్పడం జరిగింది అది మనకు తెలిసే ఉండొచ్చు పూర్వం కూడా కానీ ప్రహ్లాదుడు గురించి చదువుకుంటున్నాం కనుక ప్రహ్లాదుడు ద్వారా మనకి ఇది తెలిసింది అదర్ రీజన్ ఏ డివోటీ విషెస్ టు సర్వ్ త్రూ అదర్ డివోటీస్ ఈస్ దట్ హీస్ న్యాచురలీ హంబుల్ హీ వాంట్స్ టు టేక్ ప్లేస్ బిలో రాదర్ దాన్ పుష్ హిమ్సెల్ఫ్ ఫార్వర్డ్ హీ వాంట్స్ టు సర్వ్ ఆల్ ది డివోటీస్ ఆర్ ఈవెన్ ది వర్షిప్ ది ప్లేస్ వేర్ దే హావ్ వాక్డ్ The genuine devotee does not rashly presume that he is a member of the inner circle of the Lord's most dear devotees. అంటే దీని గురించి భగవంతుడి యొక్క భక్తుడు ఎవరు అని మనం తలుచుకున్నప్పుడు భగవంతుడు నేను భగవంతుని భక్తుడు అని చెప్పేవాడు నా భక్తుడు కాదని భగవంతుడు చెప్పడం ఈ యొక్క దీన్ని మనకి ఈ భాష్యం ద్వారా మనం నేర్చుకున్నాం ఇది డైరెక్ట్ శ్లోకం ద్వారా కాదు ఎవరైతే భగవంతుడి యొక్క భక్తుడు అని తలుచుకొని ఆ భక్తుడి యొక్క సేవలు చేస్తారో వాళ్ళు నిజమైన భక్తులు వాళ్ళలోనే ఉండవలసిన వినమ్ర భావం వస్తుందని మనం తలుచుకున్నాం అవి తలుచుకున్నప్పుడు కులశేఖర్ ఆళ్వారి యొక్క శ్లోకం కూడా తద్భృత్య ఆ శ్లోకాన్ని కూడా మనం తలుచుకున్నాం సో దిస్ ఈస్ హౌ 6th and 7th చాప్టర్ మనం ఎండ్ చేసుకున్నాం సో ఇంకొక జస్ట్ ఐల్ టేక్ ఫ్యూ మినిట్స్ ఓకే విల్ స్కిప్ దట్ టుడే నెక్స్ట్ వీక్ విల్ సో మనం ఇంతకు పూర్వం కూడా ఇవాళ చదువుకునే పోతన భాగవతం శ్లోకంలో ఇంతకు పూర్వం చదువుకునే కూడా వస్తాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఈ క్రమంగా చదువుకుంటున్నాం కనుక ఇంతకు ముందు వచ్చిన శ్లోకాలు మనం అప్పుడు గౌతమ్ గారి ఫేవరెట్ శ్లోకాలు మనం తీసుకున్నాం అనమాట సో టుడే విల్ బి రిపీటింగ్ ఇట్ ఎందుకంటే ఇవాళ వచ్చే తెలుగులో వచ్చే శ్లోకాలు మనకి ఇంగ్లీష్లో ఇంకో నెక్స్ట్ 2-3 వారాల్లో వస్తాయి హరే కృష్ణ గౌతమ్ గారు మీరు చదువుతారా అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంబో అంబోజ గర్భాదు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భముజొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాణి వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాణి శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రి మొక్కుమను హరే కృష్ణ భావన చదువుతారా ప్రహ్లాదుడు ప్రతి క్షణము అడుగడుక్కి విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమరుస్తూ ఉంటాడు అతను బ్రహ్మ వంటి వారికైనా కూడా అలవికాని హరిభక్తి రూపం దాల్చిన బాలకునిలా ఉంటాడు తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటుంది అతడు చక్కగా విచారించి ఈ లోకంబులన్నీ విష్ణుమయములే అని తన మనస్సులో దృఢంగా నమ్మేవాడు అతడు అనుకువ దయా మొదలకు సర్వ సుగుణములు నిండుగా ఉన్నవాడు జ్ఞానులచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు
అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుని పిలిచి తండ్రి ముందుకు నెట్టి నమస్కారం చెయ్యమని చెప్తూ హిరణ్యకశిపుడితో ఇలా అన్నాడు. ఇది ఇది మనకి మూల భాగవతంలో 8వ అధ్యాయంలో వస్తుంది. మనం వచ్చే వారం నుంచి మనం తెలుసుకునే శ్లోకాల్లో ప్రహ్లాదుడు బడికి వెళ్ళడము, బడిలో నేర్చుకున్నాక చెండమరుకులు హిరణ్యకశిపుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రహ్లాదు గురించి వచ్చిన వస్తాయి. యా తిరుమల నువ్వు చదువుతావు ఇది 7764 కనబడుతుంది కదా స్క్రీన్? తప్పకుండా హరి కృష్ణ. భవదీయోత్కర్ష మంజూపవే. కుమారా, నా కన్నతండ్రి, నీ తోడి దైత్య విద్యార్థులు నీతి శాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా, అందుచేత నిన్ను లెక్క చేయటం లేదట కదా. మరి నువ్వు ఎప్పుడు గొప్ప నీతి కోవిదుడు అవుతావు? నేను ఎంతో కోరికతో ఎదురు చూస్తున్నాను. ఏది చెరువులలో నీ ప్రతిభా పాటవారు నాకు ఒకసారి చూపించు అని హిరణ్యకశిపుడు కుమారుని అడిగాడు. ప్రహ్లాద కుమారుడు, ఇలాంటి క్వశ్చనే మనం మన పిల్లల్ని కూడా ఎన్నోసార్లు అడుగుంటాం కదా. చదవండి. ఎవరు చదువుతున్నారు? చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, నే చదివిన గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం అర్థశాస్త్రం ఉన్న ముఖ్య శాస్త్రములన్నీ చదివి అన్ని చదువుల్లోనూ సారము రహస్యము సంపూర్ణంగా గ్రహించాను. అది ఇప్పుడు తర్వాత కొన్ని శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. నేను చదువుతానులే మావా. కమలాక్షునర్పించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు. ఓ పోన్లేండి, అయితే మీరు చదవండి, అది నేను నెక్స్ట్ టైం చదువుతారా? మీరు చదువుతాను, హృద్భాషణ చదవనాది. ఎవరిని చదివి చదవండి, అయితే నేను చదువుతాను. కాదు కాదు, నేను ఇది నెక్స్ట్ కమలాక్ష నర్పించు కరములు కరములు చదువుతాను, మీరు చదవండి. ఓకే, ఇది నేను చదవమంటే చదువుతాను, లేదా ఎవరన్నా చదవండి. తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మన్ హరి నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. రాక్షసరాజ, భక్తి మార్గాలు తొమ్మిది. అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మ నివేదనం, కీర్తనం, చింతనం. ఈ నవవిధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయ కర్మల మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ త్రికరణ శుద్ధిగా సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడలేదు. హరే కృష్ణ. ఇదే మనం ఇంతకు ముందు పూర్వం శ్లోకాల్లో కూడా 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు చదువుకున్నాం కదా. ఇది భక్తికి నవవిధ భక్తి అని చాలా ఫేమస్. మూల భాగవతంలో ఉండే క్రమము కొంచెం తెలుగు దాంట్లో డిఫరెంట్ గా ఉంటుంది. మూల భాగవతంలో వచ్చే శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదం ఇది పుంసార్పిత విష్ణోహో భక్తి నవలక్షణ క్రియతే భక్తి సే నవలక్షణ కృతయే భగవతి అర్థ తన్ మన్యే అధీతం ఉత్తమం. అంటే ఈ నవవిధ భక్తి గురించి చెప్తూ ఈ యొక్క తొమ్మిది నవవిధ భక్తులు ఉన్నాయని, ఇది డైరెక్ట్ గా అంటే క్రియతే భగవతి అర్థ అనే ప్రహ్లాదం, అంటే వీటిని డైరెక్ట్ గా మనం చేయడం వల్ల చేయడం అనేదే బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ అని ప్రహ్లాదుడు
ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ పోతున్న భాగవతంలో ఉండే నెక్స్ట్ శ్లోకం అనుభవం చదువుతావా? ఓకే కమలాక్షి నర్పించు కరములు నటించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జీవ జీవ సురరక్షకుని చూచు చూక్కులు చూక్కులు శిశసాయికి మొక్కు శిరము శిరం విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగోను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పాడు గురువు గురువు శ్రీ తండ్రి హరిచేరు మనయడి తండ్రి తండ్రి హరి కృష్ణ తండ్రి హరిచేరు మనయడి తండ్రి తండ్రి. దీని గురించి మనకి అజామిల చరిత్రలో కూడా వస్తుంది అన్నమాట. వెరీ బ్యూటిఫుల్ శ్లోకం దట్ విల్ కవర్ స్లైట్లీ లేటర్. ఈ మీనింగ్ మనం విల్ స్కిప్ ఇట్. సో ఇది ఇంకొకటి. లాస్ట్ వీక్ ఐ థింక్ అన్నబాబు బీరజు రాలేదు కనుక వి హావ్ రెడ్ దిస్ వన్ ఇంపార్టెంట్ శ్లోక. ఇది కూడా భక్తి మార్గంలో ఉండడానికి భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము బుద్ధి యోగము అన్ని కలిపి ఒక సంగమంలా చేరి భక్తి యోగంలోకి ఎలా వెళ్తాయనేది శ్రీమద్ భాగవతంలో ఉండే వెరీ నైస్ శ్లోక. అది లాస్ట్ టైం వి హావ్ రెడ్ ఇట్. వి విల్ రీడ్ ఇట్ వన్స్ అండ్ దెన్ వి విల్ గో టు ది నెక్స్ట్ థింగ్. యా చూద్దాం. శ్రవణం కీర్తనం ధ్యానం హరే అద్భుత కర్మణః జన్మ కర్మ గుణానాం చ తదర్థే కిల చేష్టితం ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మన ప్రియం తారాంసుతాన్ గృహాన్ ప్రాణాన్. హరి కృష్ణ. ఇది శ్రీమద్ భాగవతంలో ఎండ్ లో 11th క్యాంటోలో నిమి చక్రవర్తులకి నవయోగులకి సంభాషణ వస్తుంది. వన్ షుడ్ హియర్ గ్లోరిఫై అండ్ మెడిటేట్ అపాన్ ది వండర్ఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ది లార్డ్. వన్ షుడ్ స్పెసిఫికలీ బికమ్ అబ్జార్బ్డ్ ఇన్ ది అపియరెన్స్ యాక్టివిటీస్ క్వాలిఫైడ్ అండ్ హోలీ నేమ్స్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్ దస్ ఇన్స్పైర్డ్ వన్ షుడ్ పెర్ఫార్మ్ ఆల్ ఆఫ్ ది వన్స్ డైలీ యాక్టివిటీస్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్. One should perform sacrifice, charity and penance exclusively on the Lord's satisfaction. Similarly, one should chant only those mantras which glorify the person of the Godhead. And all should be performed as an offering to the Lord. Whatever one finds pleasing or enjoyable, he should immediately offer to the Supreme Lord. And even his life, children, home and very life air he should offer at the lotus feet of the Supreme Personality of the God. ఇది ఈ శ్లోకం ఇస్ సో ఇంట్రెస్టింగ్. అట్లీస్ట్ భగవద్గీతలో 10 శ్లోకాల యొక్క సారం దీంట్లో ఒక్క శ్లోకంలో ఉంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. లాస్ట్ టైం దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఒక్కసారి మళ్ళీ కాంటెక్స్ట్ చెప్పు నాకు. సౌండ్ క్వాలిటీ వల్ల ఇది 11th క్యాంటోలో నవయోగేంద్రులకి నిమి చక్రవర్తికి వచ్చే సంభాషణలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు 10th క్యాంటోలో భగవతంలో కృష్ణుడి లీలలు అని అయ్యాక 11th క్యాంటోలో చాలా డివోషన్ గురించి చాలా ఉంటాయి అన్నమాట కాన్వర్జేషన్స్. ఒకటి కృష్ణుడికి ఉద్ధవుడికి అయ్యేవి, తర్వాత నవయోగేంద్రులకి నిమి చక్రవర్తులకి అయ్యే కాన్వర్జేషన్స్ లో నవయోగేంద్రులు నిమి చక్రవర్తికి చెప్తారన్నమాట. ఆ రోజుల్లో ఋషులు వాళ్ళు వచ్చి రాజులకి చెప్పేవాళ్ళు కదా ఎడ్యుకేషన్ జ్ఞాన బోధలు పార్ట్ ఆఫ్ దాట్ అన్నమాట. సో ఇట్స్ వెరీ నైస్ శ్లోక. నేను ఐఎమ్ ట్రైంగ్ టు బై హార్ట్ ది శ్లోక. ఈ మధ్యనే నేను ఐ సా దట్ ది శ్లోక. ఇది నవయోగేంద్రులు నిమి చక్రవర్తికి చెప్తున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ దట్ హ్యాపెన్స్ 11th క్యాంటోలో. యా ఇప్పుడు ఇంకో ఇవాళ ఏంటంటే విల్ జస్ట్ టేక్ ఫ్యూ మినిట్స్. రేపు వామన ద్వాదశి. నార్మల్ గా వామన అంటే బలి చక్రవర్తి వామన ద్వాదశి. ఇప్పుడు మలయాళీస్ ఉంటే దే ఓనం వాళ్ళకి. అందుకని నార్మల్ గా ఈ యొక్క విష్ణు తత్వాల అవతారాలు ఉన్నప్పుడు ఇక్కడ మా సాధారణంగా మా సత్సంగంలో ఉండే ఇదేంటంటే వి విల్ రీడ్ దశావతార జయగోవిందుడి దశావతార శ్లోకాలు చదవడం జరుగుతుంది. అది జస్ట్ ఆస్క్ మై వైఫ్ టు రీడ్ ఇట్. నేను శ్లోకాలు ఇంగ్లీష్ లో చూపెడతాను. ఇక్కడ ఈ దశావతార ఏ ఒక్క విష్ణు అవతార ఆవిర్భావంలో కూడా మేము చదువుకుంటాం అన్నమాట. చక్కగా జయదేవుడు రాశారు. అది అయ్యాక కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ రేఖా విల్ స్పీక్ అబౌట్ వామనాస్ అపియరెన్స్. అంటే శ్రీమద్ భాగవతం మూల గ్రంథంలో వామన అపియరెన్స్ ఎక్కడ వస్తుంది? ఎందుకంటే వామన అపియరెన్స్ కి బలి చక్రవర్తికి ప్రహ్లాదుడికి కూడా కనెక్షన్ ఉంది కదా. ఎందుకంటే బలి మహారాజ్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రహ్లాద్. ప్రహ్లాదు యొక్క గ్రాండ్ సన్ రైట్. హరి కృష్ణ.
కొంచెం గట్టిగా ప్రళయ ప్రయోధి జలే ధృతవాన శివేదం విహితవహేత చరిత్రమఖేదం కేశవ ధృత మీన శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే శితిరిహ విపులతరే తిష్ఠతి తవ పృష్ఠే ధరణి ధరణ కిన చక్ర గరిష్ఠే కేశవ ధృత కూర్మ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవ ధృత సుకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవ ధృత నరహర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణి బలిమద్భుత వామన పదనఖ నీర జనిత జన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణి బలిమద్భుత వామన పదనఖ నీర జనిత జన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే రుధిరమరు జగద పగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవ ధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవ ధృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహసి వపుషి విశదే వసనం జలధాభం అలహతి భీతి మిలిత యమునాభం కేశవ ధృత అనదర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందసి యజ్ఞ విదే అహహాశ్రుతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవ ధృత బుద్ధ శరీర
जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। मेच्च निवह निधने कलयसि करवालम्, धूमकेतुमिव किमपि करालम्। केशवद्रुता कल्किशरीरा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। श्री जय देव कवेरिदमुदितमुदारम्, शृणु सुखदं शुभदं भवसारम्। केशवद्रुता दशविधरूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। वेदानुद्धरते जगन्ति वहते, भूवोडमुद्विप्रते। दैत्यं धारयते बलिं चलयते, शत्रक्षयं कुर्वते। पौलस्त्यं जायते अलं कलयते, कारुण्यमातन्वते। म्लेच्छन्मूर्चयते दशकृति कृते, కృష్ణాయ తుభ్యం నమః. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, నేను ఐ విల్ స్టాప్ షేరింగ్. మనందరం ఒకసారి వీడియోలో వస్తే, యాజ్ వీ కమ్ అలాంగ్, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. వీ హావ్ ఎ న్యూ జాయినీ సుజాత, హరే కృష్ణ అండి, నమస్కారం. హరే కృష్ణ, అమ్మ నువ్వు చెప్తా క్విక్ గా, వీఆర్ అవుట్ ఆఫ్ టైమ్, సో క్విక్లీ. అందరికి తెలిసిందే కానీ శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో 18వ చాప్టర్ నుంచి వామనుని యొక్క చరిత్ర మనకు తెలియబడుతుంది. అంటే మన అందరికి తెలిసిందే, కృష్ణి అన్న సుతపులు సాక్షాత్ శ్రీమన్నారాయణ పుత్రుని కోసం కావాలని తపస్సు చేయడము, వాళ్ళకి ఇచ్చిన వరం ఆధారంగా ఫస్ట్ కృష్ణ గర్భగా స్వామి ఆవిర్భవించి అతనే ధ్రువునికి ధ్రువలోకాన్ని ప్రసాదించడము, తర్వాత అదితి కశ్యపులకు వామనుడిగా అవతరిస్తారని, ఆయన ఇంద్రుడికి తమ్ముడు కాబట్టి ఉపేంద్రుడు అని కూడా చెప్పబడతారు. మరి తపో బలంతో అతను చాలా బలవంతుడై మొత్తం దేవతల రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడము, తర్వాత శచిదేవి యొక్క కుండలాలు తీసుకోవడం, ఇవన్నీ జరగడంతో వాళ్ళందరూ భగవంతుని ఆశ్రయించడం ద్వారా తిరిగి అనే అదితి గర్భం ద్వారా వామనుడై జన్మించి, అందరికి తెలిసిన కథే, అతను ఒక చిన్న వటువులాగా వెళ్ళి బలి చక్రవర్తిని దానం అడగడం. బలి కూడా అతని దాన ధర్మాలు ఎటువంటి వాడంటే, స్వయాన గురువు వద్దు అతను నారాయణ అని చెప్పినప్పటికీ కూడా నారాయణ వచ్చి అడిగినప్పుడు నేను మాట వెనక్కి తీసుకోనని చెప్పి అతను ఆ 3 అడుగుల వాగ్దానం ఇవ్వడము, 3 అడుగుల తీసుకునే నిబంధనతోటి సర్వలోకాలు మొత్తం స్వామి ఆ 3 పాదాలతో కూల్చేసి 3వ పాదానికి జాగా లేకపోతే దీన్ని ఏం చేయాలి, నేను ఈ మాట తప్పుతావా అని అడిగినప్పుడు బలి చక్రవర్తి తననే పూర్తి సమర్పించుకుంటాడు. అప్పుడు అతని 3వ పాదాన్ని బలి చక్రవర్తి తల మీద పెట్టి అతని పాతాళాలకి నెట్టివేస్తాడు అనమాట. ఈ రకంగా వామనుడు త్రివిక్రముడై అందరికి ఆదర్శంగా నిలిచాడు అనమాట. హరే కృష్ణ. రేపు వామనుడు ఉద్భవించిన రోజు, సో మేము అది చాలా గ్రాండ్గా జరుపుకుంటారు ఇక్కడ. మామూలుగా అయితే ఈ లాక్డౌన్ లేని పరిస్థితుల్లో అయితే ఇట్స్ ఎ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ మలయాళీస్. ఓనం ఇస్ ఎ బిగ్, మాకు మలయాళీ డివోటీస్ అందరు కలిసి దే ఫీడ్ ది కంప్లీట్ కాంగ్రిగేషన్ విత్ సాధ్య అంటారు కదా, దే హావ్ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ బ్యూటిఫుల్ డిషెస్, దే కాల్ ఎవ్రీబడి అండ్ దే రియలీ సర్వ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్. వీఆర్ మిస్సింగ్ దట్ థింగ్ దిస్ ఇయర్ ఎనీవే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ.